సరే ఎవరు సృష్టించిందని చెప్పాలా, లేకపోతే నిజంగానే మీరు కష్టపడి పని చేయడం వల్ల ఈ పేరు వచ్చిందా అనేది మీరే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అమీన్పూర్ మండలమే కాదు, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు మాణిక్ యాదవ్ అనే వ్యక్తి ఒక యూత్ ఐకాన్ లాగా కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా హడావిడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏంటి, పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే ఏదైనా పదవుల కోసమేనా ఈ ప్రాకులాట్ అంతా? చెప్తున్నా గోపి, ఇప్పటికైతే నాకు అట్లాంటి నేను మొన్నోడే చెప్తాను నీకు, ఇప్పటికైతే మాకు అట్లాంటి ఏ ఉద్దేశం లేదు గోపి. కష్టపడి పనిచేయడమే నా ప్రధాన లక్ష్యం. నేను ఒక వార్డు మెంబర్ని కూడా కాదు, మీటింగ్ పెట్టిన అన్నీ చేసిన. అంటే ఏంటంటే ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని నిరంతరం నిర్విరామంగా దాన్ని నేను సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తాను. ఇప్పటికైతే ఏ ఆలోచన లేదు. అట్లాంటిది అవకాశం వస్తే ఖచ్చితంగా బరిలో ఉంటా, వెనుకాడికి వేసిన ప్రసక్తి లేదు, ఖచ్చితంగా పనిచేస్తాం, ఖచ్చితంగా కొట్లాడతాం కూడా అట్లాంటి అవకాశం కూడా వస్తే. సరే, మీరు అవకాశం వస్తే నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్తూ ఉన్నారు, కానీ చాలామంది నోటి మాటగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. సరే, ఈ మాట కూడా మీరంటే గిట్టన వాళ్ళకి కొంత కోపం రావచ్చు, అయినప్పటికీ బయట ఉన్న టాకే చాలామంది అనుకుంటున్న మాటే, నాతో అన్న మాటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అమీన్పూర్ జెడ్పీటీసీ అయ్యేందుకు మాణిక్ యాదవ్ తహతహలాడుతూ ఉన్నాడు, జెడ్పీటీసీ టికెట్ కోసం మహిపాల్ రెడ్డి దగ్గర చక్కెర్లు కొడుతూ ఉన్నాడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. టార్గెట్ అమీన్పూర్ జెడ్పీటీసీయా, ఐలాపూర్ సర్పంచ్గా పోటీ చేయాలన్న ఉద్దేశం? రెండు కాదు గోపి, రెండు కూడా అవాస్తవాలు అవి. నేను ఎప్పుడు కూడా అన్నతో నేను ఇదంతా డిస్కషన్ చేయలేను. ఒకళ్ళు నిజంగా మహిపాల్ అన్న బరిలో నుంచు అంటే నేను సిద్ధంగా ఉంటా, సిద్ధంగా ఉండి ఖచ్చితంగా ఫైట్ చేస్తా, ఖచ్చితంగా దాన్ని విజయపథం ఖచ్చితంగా ఎగిరేస్తా. మహిపాల నుంచోమండి నుంచో కూర్చోమండి కూర్చుంటాం. అల్టిమేట్ డిసిషన్ మేకర్ మా బాస్ మహిపాలన్న అని చెప్పిందే చేస్తాం మేము. తప్పు లేదు కదా, ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు పెద్దగా అట్లాంటి ఆలోచనలు ఏమీ లేవు, అవకాశం వస్తే మాత్రం నేను చేస్తానని చెప్పి. ఎందుకు మనం అవకాశాన్ని అందిపుచ్చుకోకూడదు అనేది నా ప్రశ్న. మాణిక్ యాదవ్ ఇవాళ కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు, పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. మహిపాల్ రెడ్డి గారి గెలుపు కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయగలిగారు, అవి ఓట్ల రూపంలో మేము చూసాం. ఎందుకు గట్టిగా అడగొచ్చు కదా, తప్పేముంది, మీలాంటి యువ నాయకులే కదా ఇప్పుడు కావాల్సింది. టైం ఉంది గోపి, ఇంకా 5-6 మంత్స్ టైం ఉంది. నిజంగా టైం వచ్చినప్పుడు అందరూ మనం ఒక్కళ్ళు అనుకుంటే కూడా సరిపోదు కదా. అన్న గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, అన్న రిపోర్ట్ తీసుకుంటాడు, ఆ రిపోర్ట్ల సర్వేలు మనకు అనుకూలంగా ఉండి మాణిక్ నువ్వు నుంచో అంటే కష్టం నుంచుట, లేదు మాణిక్ నువ్వు పని చేయండి పని చేస్తా అన్న ఏ చెప్తే అది అల్టిమేట్ డిసిషన్ మేకర్ మా బాస్ మైపాల్ అనేట్లయితే అట్లనే పనిచేస్తాం. ఆయన దేనికంటే దానికి సపోర్ట్ దగ్గుతున్నా కూర్చుంటాం అని చెప్పిందే చేస్తాం. అది అంటే మహిపాల్ రెడ్డి గారు మా బాస్, మా బాస్ అని చెప్పి మీరు ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఆయన కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చిన. అంటే ఎట్లా బాస్, పార్టీ పరంగానా లేకపోతే మహిపాల్ రెడ్డి గారు, మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుతో కొన్ని బిజినెస్కి సంబంధించి మీకు సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అని చెప్పి చాలామంది నాతో చెప్పిన మాట. నేను బిజినెస్లో కలిసి పనిచేస్తూ ఉన్నారు. చిన్నగా ఉంటాయి గోపి, చిన్న చిన్న ప్లాట్లు అవి చిన్న చిన్నగా ఉంటాయి, చేసుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద ఏంగా చిన్న చిన్న ఉంటాయి, చేసుకుంటూ ఉంటాం. తప్పేం లేదు గోపి, అది పార్టీలో ఉంటాం మేము. నాది రియల్ ఎస్టేట్ అయినది, కన్స్ట్రక్షన్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఉంటాయి. వాళ్ళ దృష్టికి కూడా చాలామంది ఇప్పుడు అన్న దగ్గర కొన్ని వందల మంది వస్తుంటారు, అన్న నా ప్లాట్ తీసుకో అన్న, మా కూతురు పెళ్ళి ఉందన్న, మా పిల్లలు యుఎస్ పోతారన్న, చదువులకు చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి అన్న తీసుకోమానికి ప్లాట్ అట్లా ఇస్తూ ఉంటాడు, నేను తీసుకుంటూ ఉంటాను, నడుస్తూ ఉంటుంది అట్లా అట్లా. దాంట్లో ఏం లేదు, చిన్న చిన్న అయితే ఉన్నాయి, బతకానికి ఏదో చేసుకోలేదు గోపి, అందుకే చిన్న చిన్న చేసుకుంటా ఉన్నా. బిజినెస్ దానికి ఏం సంబంధం లేదు, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, నాకన్నాకైతే ఉన్నాయి గోపి.